వెల్కమ్ టు వన్స్ అగైన్. మనకి ఇక్కడ మొఘల్ రాజ్య స్థాపన, రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యం అని ఉంది. దీంట్లో ఇది క్వశ్చన్ కాదు కానీ లెసన్ యొక్క టైటిల్ అన్నమాట. మొఘల్ రాజ్య స్థాపన అంటే మనం ఇంతకు ముందు ఏం చేసినామంటే మొఘల్ చరిత్ర గల ఆధారాలను చూసాం. అదాల తర్వాత అంటే మొఘల్ రాజ్యం అనేది స్థాపించబడింది 1526. అయితే దాన్ని ఎవరెవరు పరిపాలన చేశారు, ఎప్పుడెప్పుడు పరిపాలన చేశారు అనేది ఒక క్రోనలాజికల్ ఆర్డర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొఘల్ చక్రవర్తులు ఎవరు అసలు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యం స్థాపించబడింది అనేది బేసికల్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉందా, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉందా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు మొఘల్ సామ్రాజ్యం అనేది 1526 మొదటి పానిపట్ యుద్ధం, బాబరు చివరి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడిని ఓడించేస్తాడు. ఓడించి అతన్ని యుద్ధంలోనే చంపేస్తాడు. దాంతో మన దేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగిందన్నమాట. ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది 1526 నుండి 1857 తిరుగుబాటు వరకు, 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ 1857 సిపాయిల తిరుగుబాటు వరకు కొనసాగింది. ఎవరెవరు ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, మొదట మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ 1526 నుంచి 1530 వరకు పరిపాలన చేశారు. తర్వాత హుమయూన్ 1530 నుంచి 1540 వరకు. 1540 ఈ హుమయూన్ వేరే వాళ్ళు ఓడించడం, దాంతో మొఘల్ సామ్రాజ్యం తాత్కాలికంగా పోవడం. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత అంటే 1555 మళ్ళీ హుమయూన్ పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించడం, 1555 నుంచి 1556 వరకు పరిపాలన చేశారు. ఇంకా మూడవ వ్యక్తి అక్బర్, 1556 నుంచి 1605. జహంగీర్, 1605 నుంచి 1627. షాజహాన్, 1628 నుంచి 1658. ఔరంగజేబ్, 1658 నుంచి 1707. సో ఈ ఆరుగురు మనం చూసినప్పుడు బాబరు, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, ఈ ఆరుగురిని గ్రేటర్ మొఘల్స్ అంటారు. తర్వాత వచ్చిన వాళ్ళని లేటర్ మొఘల్స్ అంటారు. ఎవరా లేటర్ మొఘల్స్? బహదూర్ షా లేదా మొదటి షాలం 1707 నుంచి 1712. జహందర్ షా 1712 నుంచి 1713. ఫారుక్ సియా 1713 నుంచి 1719. నెక్స్ట్ రఫీ ఉద్ రజిత్ 1719. నెక్స్ట్ రఫీ ఉద్దౌలా లేదా రెండవ షాలాం 1719. మొహమ్మద్ ఇబ్రహీం 1720. మొహమ్మద్ షా 1720 నుంచి 1748. అహ్మద్ షా 1748 నుంచి 1754. అజీజ్ ఉద్దీన్ ఆలంగీర్ 1754 నుంచి 1759. రెండవ షాలం 1759 నుంచి 1806. రెండవ అక్బర్ షా 1806 నుంచి 1837. రెండవ బహదూర్ షా 1837 నుంచి 1858. ఇలా మొత్తం 18 మంది మొఘల్ చక్రవర్తులు, ఇలా మొత్తం 18 మంది మొఘల్ చక్రవర్తులు మొఘల్ సామ్రాజ్యాన్ని 1526 నుంచి 1857 వరకు వాళ్ళు పరిపాలన చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా మంచి లిస్ట్ మన దగ్గర ఉన్నారు. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళని గ్రేటర్ మొఘల్స్ అంటారు. బహదూర్ షా, మొదటి షాలం, జహందర్ షా, ఫారుక్ సియర్, రఫీ ఉద్దౌలా లేదా రెండవ షాజహాన్,
మొహమ్మద్ ఇబ్రహీం, మొహమ్మద్ షా, అహ్మద్ షా, అజీజుద్దీన్ ఆలంగీర్, రెండవ షాలం, రెండవ అక్బర్, రెండవ బహదూర్ షా. సో వీళ్ళలో మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి 1526 నుంచి 1857 సుమారు 360 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యం స్థాపించారు. ఇంతకు ముందు క్లాసులో మనం మొఘల్ సామ్రాజ్యం ఆధారం చూసాం. ఇది మనకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి. నెక్స్ట్ క్లాస్లో ఎవరెవరు ఏ రకంగా పరిపాలన చేశారు ఏంటి అనే విషయాన్ని మనం మళ్ళీ మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. దిస్ ఈజ్ వైవర్ ప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికేవలన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.